టూరిజం కల్చర్ డిపార్ట్మెంట్ తరఫున చేసినవి చేయబోయేటి అన్నిటిని ఒకసారి మీ ముందు ఉంచుతాం. కొత్త సంవత్సరం అడుగు పెడుతున్నాం కాబట్టి ఆ ఉద్దేశంతోనే మిమ్మల్ని అందరినీ పిలవడం జరిగింది. వేదిక పైన ఉన్నటువంటి గౌరవ పెద్దలు మా అడ్వైజర్ గారు రామాచారి గారికి, సోదరులు మా బాలకృష్ణన్ గారికి, మా కార్యదర్శి వెంకటేశ్వర గారికి, మా ఎండి కృష్ణా మేడం గారికి, మా ఎండి డైరెక్టర్ కమిషనర్ టూరిజం గారికి, మీ అందరికీ ప్రత్యేక శుభాభినందనలు తెలియజేసుకుంటూ ఈ సంవత్సరం మరి తెలంగాణ భాష సాంస్కృతిక శాఖ తరఫున మరి గుర్తింపు కార్డులు ఇవ్వాలనే ఉద్దేశం ఒకటి పెట్టుకోవడం జరిగింది. అదే రకంగా కొత్త పెన్షన్లను కూడా రాష్ట్ర ప్రభుత్వం కృత కళాకారులకు మరి 500 మందికి 1500 చొప్పున ఇవ్వాలని కూడా ఒక నిర్ణయం చేయడం జరిగింది. తెలంగాణ భాష నిఘంటువు నిర్మాణం మరి కాళోజీ జయంతి తెలంగాణ భాష దినోత్సవం ప్రకటించింది. దానికి సంబంధించిన ప్రముఖులందరితో చర్చించి నిఘంటువు నిర్మాణానికి తగిన చర్యలు తీసుకోవడం కూడా జరుగుతుంది. డిక్షనరీ తెలంగాణ భాషకు సంబంధించిన డిక్షనరీ చేయడం జరుగుతుంది. 2015 సంవత్సరపు సమీక్ష సంవత్సరంలో సాంస్కృతిక అద్భుతమైన పనితీరు కనబర్చింది. బతుకమ్మ స్టేట్ ఫెస్టివల్ ప్రకటించి 10 కోట్ల 9 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా వైభవంగా నిర్వహించడం జరిగింది. బోనాలు హైదరాబాద్ జంట నగరాల్లో 8-9 దేవాల్లో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. దానికి తగినట్టుగా గోదావరి పురస్కారం కూడా అద్భుతంగా నిర్వహించడం జరిగింది. రాష్ట్ర అవతరణ ఉత్సవాలు కూడా మంచి వాతావరణంలో అద్భుతంగా కనివేరిగిన రీతిలో కొత్త రాష్ట్రంలో ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మున్సిపల్ కార్పొరేషన్ రాష్ట్ర స్థాయిలో 5078 వివిధ రంగాల ప్రముఖులను కూడా సత్కరించడం జరిగింది. అవార్డులు తెలంగాణ వైతాళికులకు 2 పేర్ల మీద రాష్ట్ర ప్రభుత్వం అవార్డులను డాక్టర్ తిరుమల శ్రీనివాస గారి గారితో కాళోజీ నారాయణరావు అవార్డును కూడా అమ్మగింపు ఉమంగి వేణుగోపాల్ గారికి ఇవ్వడం జరిగింది. గోల్కొండ 15 ఆగస్టు 4 స్వతంత్ర వేడుకలు కళాకారుల బృందాలతో కనివిరిగిన రీతిలో నిర్వహించడం జరిగింది. జానపద జాతర తెలంగాణ అంతటా జానపద కళాకారులను ఖజానా అందుకొని జానపద కళాకారులతో ప్రతి జిల్లాలో జానపద ఉత్సవాలను మొత్తం 10 రోజులు చేయడం జరిగింది. తెలంగాణ కళారాధన రవీంద్ర భారతిలో 116 రోజులు పాటు హిందూ యక్షగానం, ఒగ్గు కథ, సురభి నాటకోత్సవం, మిమిక్రీలు గిరిజన కళాకారులకు ఉర్దూ సంగీత గజల్స్ ముషరాయిరా లాంటి నిర్వహించడం జరిగింది. ఆడిటోరియం నిర్మాణం తెలంగాణ కళాభారతి ఎన్టీఆర్ స్టేడియంలో తెలంగాణ కళాభారతిని ప్రపంచ స్థాయికి ప్రమాణంతో కూడినటువంటి నిర్మాణానికి అన్ని డిజైన్లు పూర్తి కావడం జరిగింది. త్వరలోనే దీని కార్యాచరణ ప్రణాళిక రూపొందించడం జరుగుతుంది. కాళోజీ కళాకేంద్రం దీనికి సంబంధించిన అన్ని డిజైన్లు పూర్తి చేయడం జరిగింది. 50 కోట్లు మంజూరు అయినది. దీనికి సంబంధిత అన్ని పనులను త్వరలోనే మొదలు పెడుతున్నాం. గజ్జివేల్లో 15 కోట్ల ఆడిటోరియం శంకుస్థాపన చేయడం జరిగింది. పుస్తకాల ప్రచురణ ఈ సంవత్సరం వివిధ సందర్భాల్లో కళా సమ్మేళనను నిర్వహించడం, వాటికి గ్రంథాల రూపంలో తీసుకురావడం జరిగింది. ఉగాది కవిత్వానికి కొత్త సాలుగా బతుకమ్మ సందర్భంగా తంగేడు పూలతో కాన్సెప్ట్తో తంగేడు వనం 442 కవులతో తోటి పొద్దు కవిత సంకల్పన చేయడం జరిగింది. తెలంగాణలో తొలిసారిగా అంతర్జాతీయ స్థాయిలో కైట్ ఫెస్టివల్ పండుగను కైట్ ఫెస్టివల్ పండుగను నిర్వహించబోతున్నాం. 14-15 తేదీల్లో హైదరాబాద్లో ఆగాఖాన్ అకాడమీతో ఈ పండుగ నిర్వహించడం జరుగుతుంది. ఈ పతంగుల పండుగను మలేషియా, టర్కీ, వియత్నాం, ఇండోనేషియా దేశాలతో పాటు అహ్మదాబాద్, రాజ్కోట్, వడోదర, మంగళూరు, నాగపూర్ ప్రాంతాల నుంచి కూడా కైట్ ఫెస్ట్
ప్లేయింగ్ టీంలు పాల్గొంటాయి. ఈ 32 మంది అంతర్జాతీయ ప్లేయర్స్ కూడిన 11 కైట్ ప్లేయింగ్ టీములను పాల్గొంటున్నాయి. 5 అడుగుల నుంచి 50 అడుగులకు కూడిన 100 రకాల పతంగులు ఎగరబోతున్నాయి. దీనివల్ల తెలంగాణలో తొలి తెలంగాణ రాష్ట్రంలో కైట్ పండుగను జరుపుకోవడం చాలా శుభ సూచకం, శుభదాయకం. ఇక్కడ ప్రజలందరూ కూడా చూసి సంతోషపడే విధంగా నిర్వహించడం జరుగుతుంది. సూరజ్ కుండ్ మేళా మరి అద్భుతంగా చేయాలనే ఉద్దేశంతోనే గతంలో మరి ఏ రాష్ట్రం ఛత్తీస్గఢ్ రాష్ట్రం మరి అక్కడ చేయడం జరిగింది. ఈసారి తెలంగాణ రాష్ట్రానికి అవకాశం రావడం, ఆడ సూరజ్ కండ్లో మొత్తం తెలంగాణ వాతావరణంతో కూడుకొని ఉంటుంది. 15 లక్షల మంది ఆ కార్యక్రమంలో పాల్గొంటారు. దానికి తెలంగాణ రాష్ట్రం తరఫున సూరజ్ కుండ మేళకు మరి పాల్గొనడం జరుగుతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. నిర్వహించేటప్పుడు పాల్గొన్నటువంటి వ్యక్తులు 2202 మంది ఫోటోగ్రఫీ కాంపిటీషన్లో పాల్గొనడం జరిగింది. వారికి వచ్చినట్టు ఫస్ట్ ప్రైజ్ 150,000 జి క్రాంతి కుమార్ గారికి, సెకండ్ ప్రైజ్ 75,000 టిఎస్కే చారి, థర్డ్ ప్రైజ్ 50,000 భద్రాపురం కుమారస్వామి గారికి, కన్సన్ట్రేషన్ ప్రైజ్ 25,000 రూపాయలు ఉజ్జల్ దేవి గారికి ఇవ్వడం జరిగింది. పెయింటింగ్లో కూడా కాంపిటీషన్ పెట్టి విజేతలను కూడా ప్రకటించడం జరిగింది. ఫస్ట్ ప్రైజ్ విశ్వేశ్వరరావు లగు 1,00,000 రూపాయలు, సెకండ్ ప్రైజ్ ఈ లిస్ట్ అంతా మీకు అందజేస్తాం. 25 మంది ఉన్నారు ఇవి.